ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం 8:20 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించారు. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి ఆలయ పండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉత్సవాలు ప్రారంభమైన తొలి రోజే వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు. ఓంకారం మలుపు వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సబ్ కలెక్టర్ అదితి సింగ్, జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ పరిశీలించి భక్తుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని కలెక్టర్ తెలిపారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తిని బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్ష కుంకుమార్చనలో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి స్నపనాభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. 9 రోజుల పాటు 10 అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎంతో మహిమాన్వితమైన బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణ ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. సమస్త దేవీ మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది. విద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే శ్రీచక్రంలో మొదటి అన్యాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని దేవస్థాన పురాణ పండిత్ చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి తెలిపారు. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీ బాలాదేవి అని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యి తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయం ప్రాతకాలంలో అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం స్నపనాభిషేకం నిర్వహించారు వేద పండితులు. అనంతరం ఉదయం 8:20 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. అసలు బాలా త్రిపుర సుందరీదేవి అలంకార విశిష్టత ఏమిటి, మన పురాణ పండితు వెంకటేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మవారు బాలాస్వరూపంతో మొట్టమొదటిగా దేవతలకు దర్శనమిచ్చింది. అటువంటి ఈ బాలాస్వరూప సందర్శనం చేత దేవతలందరూ కూడా అప్పటి వరకు చాలా రాక్షస బాధలతో బలహీనపడి ఉన్నటువంటి దేవతలందరూ కూడా బలవంతులైనారు. దేవతలకు దర్శనమిస్తూనే అమ్మవారు చాలా విశేషమైనటువంటి బల పరాక్రమాలను ప్రసాదించింది దేవతలకు. కనుక ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో మనోబలం, వాగ్బలం, శారీరకమైనటువంటి ఆయురారోగ్య సంపత్తి కలుగుతుంది. అమ్మవారి దర్శనం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది, తత్వజ్ఞాన సిద్ధి లభిస్తుంది. బాలాదేవి యొక్క ఆ స్వరూపం ఎట్లా ఉంటుందంటే 4 చేతులతో అమ్మవారు పుస్తకాన్ని, జపమాలను, వరాన్ని, అభయాన్ని ధరించి ఉంటుంది. అమ్మవారు జపమాలను ధరించింది కనుక ఆమె తపస్సిద్ధిని కూడా ప్రసాదించే తల్లిగా మనం ఆ అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని కొనియాడాలి. కాబట్టి ఏంటంటే ఆ అమ్మవారి యొక్క సందర్శనం చేత దీక్షలు పూజలు చేసే వాళ్లకు సత్ఫలం కలుగుతూ మరి అందరికీ కూడా అఖండమైనటువంటి దిగ్విజయ సిద్ధి లభించి మరి అమ్మవారి అనుగ్రహంతో శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనం చేసుకున్న భక్తులకి జ్ఞానంతో పాటు అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయని సిద్ధాంతి గారు, వెంకటేశ్వర సిద్ధాంతి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సెల్వరాజ్తో రాజశేఖర్, సీనియర్స్, విజయవాడ. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ దంపతులకు అధికారులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం వేద పండితులు ఆశీస్సులు పలికారు. ఆలయ అధికారులు గవర్నర్ దంపతులకు ప్రసాదం, శేషవస్త్రాలు అందించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ దంపతులకు అధికారులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం వేద పండితులు ఆశీస్సులు పలికారు. ఆలయ అధికారులు గవర్నర్ దంపతులకు ప్రసాదం, శేషవస్త్రాలు అందించారు. దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రాజగోపురం నుంచి అనధికారికంగా ఎవరిని అనుమతించబోమని స్పష్టం చేశారు. 500 టికెట్ మార్గంలో ఉచిత దర్శనం క్యూలైన్ భక్తులను పంపించిన సీఐపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
दसरा शरण नवरात्रि उत्सवाल सदर्भंगा भक्तुलकु कल्पिंचिन एर्पाट्लनु देवादय शाख मंत्री कोट्टु सत्यनारायण परिशीलिंचारु। ఆన్లైన్ టికెట్ విధానాన్ని తనిఖీ చేసి భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు। అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఈ సంవత్సరం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని, తొలి రోజు చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, వాటిని అధిగమించి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు। ఉచిత దర్శనం తప్ప మిగిలిన వారు ఎవరైనా టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు। భక్తులకు మజ్జిగ, మంచినీరు, వేడిపాలు అందజేస్తున్నామన్నారు। వృద్ధులు, దివ్యాంగులను ప్రత్యేక వాహనాల్లో కొండపైకి తీసుకొస్తున్నామన్నారు। టెంపుల్ లో ఉన్నారని మొత్తం సిస్టం తాలే చేస్తాం। ఇట్లా మీరు దేనికి దేనికి వచ్చారు అంటారు? రిలేట్ చేయడానికి రామారావు ఏం చేస్తున్నాను? లేపండి లేపండి, కెమెరా లేపండి, అక్కడ ఏంటో మొత్తం పోలీసు చేతిలో పెట్టేసి వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఏమున్నారు? ఎక్కడున్నారు? ఏ పోలీసు చూపించారు? ఇందు నువ్వు అవగాహన చేసుకో, నువ్వు ఎవరికైనా నా దగ్గర సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి। ఇందు నువ్వు అవగాహన చేసుకుని ఎక్కడ క్యూలో మిక్స్ అవుతాను అన్ని కంట్రోల్ చేసిరండి। టూ మచ్ రాదు ఏంటది పోలీసు ఎవడు ఎవరికి సంబంధం లేదు, ఎవడు ఇష్టం తీసుకొస్తారు పోలీసులకి ఒక పాయింట్ పెడతారు ఇప్పుడు దాటి పోలీసు ఎవడు బ్యాలెన్స్ ఈ రోజు నుంచి ఈ దసరా శరణ నవరాత్రులు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు నుంచి మొదలైనవి। ఈ రోజే మొదలు కాబట్టి అందరూ కూడా డ్యూటీల్లో ఉన్నా కొంచెం ఎక్కడెక్కడ మనం ఇంకా సరి చేసుకోవాలి, రెగ్యులేషన్ ఎలా చేసుకోవాలి అన్న దాని మీద దృష్టి పెట్టే కార్యక్రమం అందరికీ కూడా ఒక దశ దిశ నిర్దేశం చేశాం। కొన్ని కొన్ని చిన్న చిన్న డ్యూటీల్లో ఉన్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వండి ఇంకా అంటే ఇంకా అలవాటు పడాలి కాబట్టి చిన్న చిన్న ఇందాక నేను మీడియాలో వచ్చిన న్యూస్ చూస్తా వచ్చాను ఈ 500 లైన్ కొంత డిలే అవుతుందని, అందుకనే కింద నుంచి చెక్ చేసుకుంటూ వచ్చాను ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉన్నాయో అన్ని కూడా కరెక్ట్ చేయడానికి ఆదేశాలు ఇచ్చాం, అన్ని కూడా రెగ్యులేట్ అయిపోతాయి। అంటే ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు అప్పచెప్పామో ఆ బాధ్యతల్ని వాళ్ళు కొంచెం నిబద్ధతతో కనుక కొనసాగిస్తే భక్తులందరికీ కూడా దర్శనం చాలా సులభంగా తృప్తిగా జరుగుతుందని తెలియజేస్తున్నాను। మీ అందరికీ తెలుసు ముందు నుంచి మనకి ఎవరితోటి ఇబ్బంది ఉందో తెలిసిన విషయం, దాని మీద అధికారులతో ఇప్పుడు సమావేశమై తగిన ఆదేశాలు ఉన్నతాధికారులకు ఇస్తే వాళ్ళ కింద ఆఫీసర్స్ అందరికీ కూడా దాన్ని రెగ్యులేట్ చేస్తారు, ఏ ఇబ్బంది లేదు। ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం సిస్టమ్ రెగ్యులేట్ అయిపోద్ది, ఎక్కడెక్కడ లీకేజ్లు ఉన్నాయని ఆల్రెడీ నోటీస్ చేశాను, దాన్ని సరి చేయడానికి అధికారులు పంపించాం। ఏదేమైనా నా ఆలోచన ఏంటంటే ఈ 9 రోజులు కూడా భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకూడదు, ఎవరు లైన్ లో వాళ్ళు వెళ్తా ఉంటే మిగిలిన వాళ్ళకి అందరికి కూడా సౌకర్యంగా ఉంటది। ఇవాళ ఫ్రీ లైన్ లో ఉన్న వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చాం, వాళ్ళకి అన్ని మంచినీళ్లు, మజ్జిగ, పిల్లలు ఉంటే పాలు, బిస్కెట్లు ఇచ్చే కార్యక్రమం అన్ని కూడా ఏర్పాట్లు చేసాం। కాకపోతే కొన్ని కొన్ని చోట్ల మాకు ఇదే అలవాటు అనుకుని చెప్తా ఉన్నారు, కానీ ఏదేమైనా ఒక సిస్టమ్ పెట్టిన తర్వాత సిస్టమ్ అందరూ ఫాలో అయితే బాగుంటుంది। ఈ వాళ్ళ నిజంగా మీరే చూస్తా ఉన్నారు, మీడియా మిత్రులందరూ ఏర్పాట్లు చేయటంలో ఎంత సమన్వయంతో ఎంత చక్కగా చేశామో మీరే చూస్తారు। మరి ఒక రెగ్యులేట్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం తృప్తిగా అయ్యేలాగా ఏర్పాటు చేసుకుందాం, మీరందరూ కూడా నాకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను। ఈ 500 లైన్ లేట్ అవడానికి కారణం మధ్యలో ఈ హోమ్ సెంటర్ దగ్గర అయితే అక్కడ ఎవరైతే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరో సీఏ ఉన్నాయంటే తెలుసుకుని రమ్మని చెప్పాను, అతను ఫ్రీ లైన్ వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆ 500 లైన్ లో పంపించేస్తున్నాడు। నేను సిపి కూడా కంప్లైంట్ చేసినప్పుడు అతను ఫోటో కూడా తీసుకుని అతని పేరు అది తీసుకురమ్మన్నాను,
అవసరం అయితే అక్కడ సస్పెండ్ చేయించైనా సరే అటువంటి వాళ్ళని అటువంటి ఆఫీసర్లు అక్కడ లేకుండా కొంచెం నిబద్ధతతో ఉండేవాళ్ళు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి వచ్చారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. అంతేగాని వాళ్ళే అడల్ట్రేషన్కి పాల్పడితే మనం ఏం చేయగలుగుతాం? అందుకని వాళ్ళు చెప్తారు, మాకు పై అధికారులు చెప్పారు. పై అధికారులు చెప్తారా ఫ్రీగా ఉన్న వాళ్ళందరినీ 500 లైన్లో పంపించమని పై అధికారులు ఎలా చెప్తారు? అది జరగకూడదు. మీరు చెప్తున్నారు కానీ అది అది ఇప్పుడు కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాను. దాని మూలంగానే 500 లేట్ అవుతుంది తప్ప, లేకపోతే శీఘ్ర దర్శనం మనం హోమ్ సెంటర్ దగ్గర నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చేవాడికి ఒక 45 to 50 మినిట్స్లో అయిపోతుంది. 100% మీరు చెప్పింది కరెక్ట్. అందుకే నేను కిందకి వెళ్ళి చూసి వస్తానని ఇందాక వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఎక్కడ తప్పు జరుగుతుందో మా ఈవోని కూడా అలర్ట్ చేశాను. అతనికి కొంచెం ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాను, సీరియస్గా యాక్షన్ కూడా తీసుకుంటానని చెప్పాను. 500 లైన్కి 500 టికెట్ వాళ్ళకి 2 లడ్డూలు మనం ఏర్పాటు చేస్తాం జనరల్ టైంలో. ఇవాళ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. ఎవరికి ఏ వెసులుబాటు ఇవ్వలేదు. ఎవరన్నా తప్పు చేస్తే ఐడెంటిఫై చేస్తాను, ఆ తప్పు చేసిన అధికారి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. 2024లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. అమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై కొలుతున్న దుర్గమ్మను మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దసరా పండుగ మహిళల పండుగ అన్నారు. 2018లో కూడా దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని దుర్గమ్మను వేడుకున్నట్లు గుర్తు చేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు. ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధి సంక్షేమ పాలన అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రజలను సొంత బిడ్డలుగా భావించి విద్య వైద్యం అందిస్తున్నారని చెప్పారు. జగనన్నకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, శత్రువులను జయించి మళ్లీ ప్రజలకు సేవ చేయాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు ఆమె చెప్పారు. బాలా త్రిపుర సుందరిగా దుర్గమ్మ తన చల్లని చూపులతో భక్తులకు దర్శనమిస్తున్నారని, అమ్మ దీవెనలతో రాష్ట్రంలోని మహిళలు పసుపు కుంకుమలతో సుమంగళులుగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ దసరా నవరాత్రులు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన రోజులు. ముఖ్యంగా ఇది మహిళల పండుగ. సో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మెండుగా ఉంటాయి. అండ్ గతంలో కూడా మీరు చూశారు, 2018లో ఇలాగే దసరా నవరాత్రులకి అమ్మవారిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయండి, ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రంలో మహిళలకి ఒక అన్నగా ఒక తమ్ముడిగా అండగా ఉంటారని అమ్మని కోరటం జరిగింది. 2019లో అమ్మ ఆశీస్సులతో జగనన్న తిరుగులేని మెజారిటీతో 151 సీట్లతో ఈరోజు ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తూ ఏదైతే అమ్మ కోరుకుంటుందో ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మ కోరిక మేరకు అమ్మ ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన అందిస్తున్నారు. మళ్ళీ 2023 కూడా చాలా బలంగా ఈరోజు మొదటి రోజే కోరుకోవడం జరిగింది. 2024లో మళ్ళీ జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకు తీసుకువెళ్ళాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇలా కోరుకుంటున్నానంటే, ఇంతవరకు నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల్ని సొంత బిడ్డలుగా భావిస్తూ వారి ఇంటిలో ప్రతి మనిషికి కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని అందించడమే కాకుండా ఈరోజు చక్కటి విద్యని వైద్యాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించాలి అని చెప్పి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూసిన తర్వాత ఇంతకంటే ఏ ముఖ్యమంత్రి ఏం చేయగలడు, భగవంతుడైనా ఏ కుటుంబానికి ఇంకా ఏం ఆశీర్వదించగలడో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే అమ్మవారి ఆశీస్సులు జగనన్నకి మెండుగా ఉండాలి, శత్రువుల్ని జయించి ప్రజలకి మంచి చేస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ముఖ్యంగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకి ఎప్పుడూ అండగా ఉండాలని కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే పొద్దుటి నుంచి తండోపతండాలుగా భక్తులు ముఖ్యంగా మహిళలందరూ కూడా విజయవాడలో దుర్గమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. బాలా త్రిపుర సుందరిగా ఎంతో అందంగా ముచ్చటగా అమ్మ కూర్చొని ఈరోజు అందరికీ ఆశీస్సులు అందిస్తుంది. దసరా మహోత్సవాలకు తరలివస్తున్న భక్తుల భద్రత కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా పలు మార్గాల్లో డైవర్షన్ చేశామని ఆయన వివరించారు.
దసరా మహోత్సవాల్లో తొలి రోజే వేలాది మంది భక్తులు అమ్మను దర్శించుకునేందుకు కొండకు తల్లి రావడంతో రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో సిపి కాంతిరాణా టాటా స్వయంగా పలు క్యూలైన్లతో పాటు ఆలయ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిపి కాంతిరాణా టాటా మాట్లాడుతూ గుడి ప్రాంగణంలో ట్రాఫిక్ వల్ల ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లించామని చెప్పారు. జగ్గైపేట నుండి వచ్చే వాహనాలకు ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి మళ్లించినట్లు తెలిపారు. పొన్నమి ఘాట్ వద్ద పార్కింగ్ వసతి కల్పించామని చెప్పారు. టీటీడీ స్థలంలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. కృష్ణవేణి ఘాట్, దుర్గా ఘాట్, సీతమ్మవారి పాదాల ఘాట్ల వద్ద కూడా ముందస్తు చర్యల్లో భాగంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి వివరించారు. విజయవాడలో దసరా ఉత్సవాలు ఈ రోజుతో ప్రారంభమైంది. ఇందాకే ఆనరబుల్ గవర్నర్ గారు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. అంతేకాకుండా భక్తులకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నిన్నటి వరకు పూర్తయినాయి. దర్శనం కూడా మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయింది. భక్తుల రద్దీ నార్మల్గా ఉంది ప్రస్తుతానికి. తర్వాత ఇప్పుడు క్యూ లైన్స్ కానివ్వండి, ఘాట్స్ కానివ్వండి, ఘాట్స్ దగ్గర ఏర్పాట్లు, షవర్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాము. ఇప్పటి నుంచి 19th వరకు మోడరేట్గా ఉంటుంది క్రౌడ్ బిల్డప్. 19th 20th నుంచి రోజుకి ఆల్మోస్ట్ 1.5 to 2 lakhs వస్తారని చెప్పి అనుకుంటున్నాము. ఈ ట్రాఫిక్ పరంగా అండి, పార్కింగ్ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ నూజివీడు తిరువూరు ఆ రూట్లో నుంచి కానీ వస్తున్న వాళ్ళకి, జగ్గపేట అటువైపు వస్తున్న వాళ్ళకి మనం పార్కింగ్ పున్నమి ఘాటు, భవాని ఘాట్లు కూడా ఇచ్చాము. అంతేకాకుండా ఈ సితారా సెంటర్ దగ్గర ఉన్న బిఎంసీ గ్రౌండ్లో కూడా పార్కింగ్ పెట్టడం జరిగింది. ఆర్టీసీ వర్క్షాప్లో పార్కింగ్ పెట్టడం జరిగింది. బస్సులో వచ్చిన వాళ్ళు అక్కడ, బస్సుల్లో కానీ కార్లో వచ్చిన వాళ్ళు అక్కడ వెహికల్స్ ఆపుకొని అక్కడ నుంచి వాళ్ళకి 100 rupees, 100, 300, 500 కానీ లేకపోతే జనరల్ క్యూలెన్స్లో కానీ రావచ్చు. అదొక పద్ధతి. ఒకవేళ వైజాగ్ నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్న వాళ్ళు రామర్పాడు రింగ్ దగ్గర రైట్ హ్యాండ్ తీసుకుని అక్కడ నుంచి బీఆర్టీఎస్ రోడ్కి వచ్చి బీఆర్టీఎస్ రోడ్ నుంచి కూడా అప్ టు ఓల్డ్ జీజీహెచ్ వరకు కూడా రావచ్చు. మీసాల రాజారావు బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా మన ఏలూరు లాక్స్, ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్ మీదుగా ఓల్డ్ జీజీహెచ్ వరకు కూడా మేము పార్కింగ్ ఏర్పాటు చేశాము. రోడ్ సైడ్ స్ట్రీట్ పార్కింగ్ సఫిషియెంట్ స్పేస్ ఉంది. అక్కడ కూడా రావచ్చు, కార్స్ కానీ బస్సెస్ కానీ అక్కడ పార్క్ చేసుకోవచ్చు. అదే రకంగా మన గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కృష్ణలంక నుంచి రాజీవ్ గాంధీ పార్క్లో కూడా పార్కింగ్ ఉంది. ఆ తర్వాత విఎంసీ మన కృష్ణలంక ఫీడర్ రోడ్స్ కానీ, తర్వాత ఈ స్వర్గపురి పోయే రోడ్డు ఒకటి ఉంది, అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసాం. మోరాల్లెస్ పార్కింగ్ ఫెసిలిటీస్ అయితే ఇచ్చాం. ఇక ముఖ్యంగా ఇప్పుడు మీ అందరు తెలుసు, లాస్ట్ మంత్ ఒక చిన్న ల్యాండ్స్లైడ్ అయింది దుర్గా ఘాట్ మోడల్ గెస్ట్ హౌస్ ఎదురు. అందుకని చెప్పి మన క్యూ లైన్స్ అలైన్మెంట్ డైరెక్షన్ కొద్దిగా మార్చడం జరిగింది. ఇంతకు గతంలో కొండ పక్క నుంచి పోయి ఇప్పుడు కొండ కొద్దిగా అవే ఫ్రమ్ ద హిల్కి వెళ్తున్నాయి. అందుకని చెప్పి ఏదైతే కుమ్మరపాలెం నుంచి మోడల్ గెస్ట్ హౌస్ ప్రకాశం బ్యారేజ్ జిల్లా రోడ్ ఉందో అది ప్రస్తుతం ఫుల్ ఫ్లెక్స్డ్గా మనము ట్రాఫిక్ అలో చేయడానికి కుదరదు, కార్స్ కానీ బస్సెస్ కానీ. సో అందుకని చెప్పి ఎవరైతే ఆ రోడ్డు ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డు వాడతారో వాళ్ళు ఇన్స్టెంట్ ఫ్లైఓవర్ వాడుకొని విజయవాడ సిటీలోకి వెళ్ళడం కానీ విజయవాడ సిటీలోంచి బయటకు రావడం చేసుకోవాలి. సర్వమంగళప్రదాయని అయిన దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జగన్మాతకు ప్రీతిపాత్రమైన కుంకుమార్చనలో వందలాది మంది దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల ఇలవేల్పుగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కనకదుర్గమ్మ ప్రకాశిస్తోంది. జగన్మాతకు శరన్నవరాత్రుల వేడుకల్లో కుంకుమార్చన చేస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సకల సౌభాగ్యాలు ప్రసాదించే అమ్మకు చేసే కుంకుమ పూజ విశేష ఫలితాలను ఇస్తుందని పండితులు చెప్తున్నారు. అమ్మ సన్నిధిలో లలితా సహస్రనామాలతో చిటికెడు కుంకుమ సమర్పిస్తే అందులో ఎన్ని రేణువులు ఉంటాయో అంత సౌభాగ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే దుర్గమ్మ నవరాత్రుల్లో నిర్వహించే కుంకుమ పూజల్లో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయ ఈవో రామారావు దంపతులు, పలువురు ప్రముఖులు కూడా కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. ప్రతిరోజు 2 షిఫ్టుల్లో ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దసరా మహోత్సవాలలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. భక్తులకు వాటర్ ప్యాకెట్ల స్థానంలో బాటిల్స్ అందజేసే ఆలోచన చేస్తున్నామన్నారు. అధికారులతో కలిసి కలెక్టర్ క్యూ లైన్లను పరిశీలించారు. ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటున్న కలెక్టర్ ఢిల్లీరావుతో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. దసరా మహోత్సవాలు మొదటి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లో అమ్మవారి దర్శనానికి వేచి చూస్తున్నారు. ఓంకారం వరకు కూడా భక్తులు వేచి ఉన్నారు.
ఆ రోజు ఏర్పాట్లను అధికారుల దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ ఢిల్లీరావు గారు మొత్తం అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు, స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సార్, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, అంతా సాఫీగా పోతుంది. ఈరోజు సండే కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాము, ఒక 70 నుండి 80 వేలు అన్నట్టుగా అనుకుంటున్నాము. ఇంకా ఎక్కువ వచ్చినప్పటికీ కూడా క్యూ లైన్ చూస్తూ ఉంటే కంటిన్యూస్ గా మూవ్మెంట్ అవుతుంది. సో ఎప్పుడైతే క్యూ లైన్ మూవ్మెంట్ ఉంది అంటే మాకు 1 అవర్లో వినాయకగూడ దగ్గర నుండి కింద మళ్ళీ ప్రసాదం కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో కనకదుర్గ నగర్ ఎండ్ పాయింట్ 1 అవర్లో అయిపోతుంది అర్థం. గవర్నర్ గారు ఇప్పుడే మొట్టమొదటిగా దర్శనం చేసుకున్నారు. సో తర్వాత అదే టైంలో కూడా చాలా వరకు ఫ్రీగానే క్యూ లైన్స్ పోతూ ఉన్నాయి. అంటే విఐపీ వివిఐపీ వచ్చినప్పటికీ కూడా మేమేమి దానికి ఫర్దర్ గా స్టాప్ చేయలేదు. గవర్నర్ గారు కూడా దానికి చాలా ఆనందపడ్డారు కూడా. ఓకే, మా నా గురించి ఏమైనా వెహిక ఆపారా అనుకుని చెప్పేసి అటువంటిది లేదు సార్ అనుకుని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. భక్తులకి సరైన తాగునీటి వసతి కానీ, అంటే వాటర్ ప్యాకెట్లు ఇప్పుడు చాలా మంది తాగట్లేదు, వాటర్ బాటిల్స్ అయితే బాగుంటుంది, సరైన కలుషితం అది కష్టం. అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కష్టమవుతుందండి. వాటర్ ప్యాకెట్స్ అయితే 30,000 అరేంజ్ చేసుకున్నాము. మీకున్న దాంట్లో మేము ఒకవేళ ఎస్ మీరు చెప్పిన దాన్ని ఆల్టర్నేటివ్ గా వాటర్ బాటిల్స్ అనేది ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్, బట్ కంటైనర్స్ చిన్న చిన్న పెట్టి దాంట్లో గ్లాసెస్ తో ఇవ్వడానికి ఎలా అనేది ఒకసారి ఆలోచన. గాలి ఆడట్లేదు, క్యూ లైన్ అరేంజ్మెంట్స్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, బాగా ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు? అంటే ఇప్పుడు దాంట్లో ఫ్యాన్లు అయితే అరేంజ్ చేయడం కష్టమే కదా. ఉన్న దాంట్లో క్యూ లైన్ అయితే గాలి మానేపోతుంది. థింగ్ ఈస్ దట్ మీరు చెప్తున్నట్టు ఇది పోతే క్యూ లైన్ అనేటువంటి ఆగిపోతే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, కానీ క్విక్ గా వెళ్ళిపోతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంది. అసలు చెప్పులు అనేది చాలా మంది డైరెక్ట్ గా మన అమ్మవారి రాజగోపురం వరకు వేసుకొస్తున్నారు. అసలు ఎక్కడ కూడా చెప్పులు స్టాండ్ అనేది కానీ ఎవరికి తెలియట్లేదు దాని గురించి సరైన ప్రచారం. నో, ఇట్స్ నాట్ లైక్ అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే వచ్చేవాళ్ళో వాళ్ళకేదో డిఫికల్ట్ ఉంటుంది, కానీ మనకి వినాయకగూడ దగ్గర నుండి వచ్చేవాళ్ళు మసీద్ సెంటర్ రథం సెంటర్ దగ్గర వాళ్ళ చెప్పులు వాళ్ళవన్నీ పెట్టుకోవడానికి ఉంది. కుమ్మరపాలెం దగ్గర వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. హోల్డింగ్ ఏరియా దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని భవానీ ఘాట్ దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే కన్ఫ్యూజన్ వస్తుంది అంటే మేము ఒకసారి మీడియా ద్వారా మీరు ప్రాపర్గా ఒకసారి ఎడ్యుకేట్ చేస్తే ఇంకా నాకు బాగుంటుంది. అనధికార వీఐపీని లాస్ట్ ఇయర్ మీరు దగ్గరుండి కంట్రోల్ చేశారు, ఈ సంవత్సరం అట్లా ఉంటుంది? ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. సామాన్య భక్తులకే పెద్దపేట వేస్తాము, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఢిల్లీరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సెల్వరాజ్ తో రాజశేఖర్, సీ న్యూస్, విజయవాడ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.